జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధాని అయ్యారు ఆ తరువాత నుంచి ఆయన వరుసగా విదేశీ పర్యటనలు చేస్తూ వచ్చారు అప్పట్లో పని పాట అంటూ ఏమీ లేని మోదీ వ్యతిరేకుల బాణి మొత్తం ఒకటే ఉండేది అదిగో మళ్లీ ఫ్లైట్ ఎక్కేశాడు ఫలానా దేశానికి రెండోసారి మూడోసారి వెళ్తున్నాడు విమానం ఖర్చులు తప్ప ఏం లాభం మిగిలింది అంటూ ఎక్కడా లేని దరిద్రాన్ని తామే ఊహించుకుని లబోదిబోమనేవారు ఇప్పుడు అంతగా అజీర్ణం ప్రదర్శించడం లేదు ఎందుకంటారు మోదీ ఫారిన్ కంట్రీస్కి టూర్ వేయడం ఇంతకుముందు రాజకీయ నేతలు బలాదూరుగా తిరగడం సేమ్ కాదని మోదీ హేటర్స్కి అర్థమైపోయింది ప్రధాని ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంటుంది దేశానికి మేలు జరుగుతోంది అంతిమంగా ప్రపంచ పటంలో భారత్ యొక్క స్థాయి సత్తా అంతకంతకు పెరుగుతోంది ఆ విషయం బోధపడేలా గత ఎనిమిది సంవత్సరాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి మోదీ ఇప్పుడు గత భారత ప్రధానుల నలుగురులో నారాయణ కాదు ఐక్యరాజ్యసమితి అయినా జీ ట్వంటీ అయినా మరొకటైనా ఇంకోటైనా గుంపులో గోవింద అన్నట్టు భారత్ మిగిలిపోవడం లేదు ప్రపంచ నాయకుల గ్రూపు ఫోటోల్లో గత మన్మోహన్ స్థానం ఇప్పటి నమోస్థానం చూస్తేనే మన దేశం విదేశీ వ్యవహారాల విషయంలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చిందో అర్థమవుతోంది ఇంతకు ముందు ఇండియన్ పీఎం ఎవరైనా సరే ఫోటోలో ఎడమ ఎడమచెవరినో కుడి చివరినో నిలబడాల్సి వచ్చేది మోదీ మరో మాట లేకుండా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు భక్తులు బత్తాయిలు అంటూ సోషల్ మీడియాలో వెటకారాలు చేసేవారు మోదీని పొగిడితే అదేదో ఆయనకు కలిగే వ్యక్తిగత లాభం అనుకుంటూ ఉంటారు కానీ గత ఎనిమిది సంవత్సరాల్లో జరిగింది అది కాదు మోదీ ప్రపంచ నాయకుడిగా నిస్సందేహంగా ఎదిగాడు కానీ ఆయన కంటే రెట్టింపు ఉజ్వలంగా భారత్ బగబగలాడుతోంది ఇప్పుడు భారత్ గ్లోబల్ పవర్ మనకు బోలుడన్ని సవాళ్ళు ఇంకా మిగిలే ఉన్నా జపాన్ లాంటి హైలీ డెవలప్డ్ నేషన్ మొదలు సిరియా లాంటి చిరిగిపోయిన ఉగ్రవాద దేశం వరకు అందరూ మన వైపు నమ్మకంతో ఆశతో చూస్తున్నారు దేశం లోపల మన ప్రతిపక్షాలు అదిగో బంగ్లాదేశ్ జీడిపి బాగుంది పాకిస్తాన్ మనకంటే ముందుంది శ్రీలంక ఎదిగిపోయింది చైనా ఎగిరిపోతోంది అంటూ కవితలు చెబుతూ రాగాలు తీస్తున్న విదేశాల్లో వ్యవహారం వేరేలా ఉంది చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఓ కూటమి తయారు చేయాలనుకుంది అలా పుట్టిందే క్వాడ్ ఇందులో అమెరికా ఆస్ట్రేలియా జపాన్తో పాటు భారత్ కూడా భాగస్వామి ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో డ్రాగన్ దూకుడును నియంత్రించడానికి అమెరికా క్వాడ్కు రూపకల్పన చేసింది అయితే చైనా నాలుగు దేశాలకు కూడా ప్రత్యర్థి అయినా జపాన్ భారత్కి ప్రత్యక్ష తలనొప్పిగా ఎన్నో దశాబ్దాలుగా కయ్యాలు పెట్టుకుంటూ వస్తోంది అమెరికా ఆస్ట్రేలియాలకి బీజింగ్తో మాట పట్టింపులే తప్ప సరిహద్దు గొడవలేమీ లేవు జపాన్ కలాగా కాదు చారిత్రకంగా కూడా చైనాకు జపాన్ అంటే కడుపు మంట దానికి తోడు చైనా జపాన్కు మధ్య సముద్రం మాత్రమే అడ్డు నీటికి అటువైపు ఇటువైపు ఇరు దేశాలు ఉండడంతో డ్రాగన్ కబ్జా వ్యూహాలు ఎప్పటి నుంచో పందుతోంది మన అరుణాచల్ ప్రదేశ్ లద్దాఖ్ వంటివి తమవేనంటూ అతి తెలివిగా వాదించే చైనీస్ కమ్యూనిస్టులు జపాన్తోనూ అదే తతంగాన్ని చేస్తూ ఉంటారు టోక్యో కంట్రోల్లోని కొన్ని దీవులు తమవేనంటూ పిఎల్ఏ సముద్ర జలాల్లో పదే పదే హడావుడి చేస్తూ ఉంటుంది తైవాన్ చుట్టూ గందరగోళం చేసి వారిని భయపెట్టాలని చూసినట్టే జపాన్ను కూడా చైనా బెదిరిస్తూ ఉంటుంది భారత్తోను డోక్లాన్ తర్వాత గల్వాన్ గల్వాన్ తర్వాత తవాంగ్ అంటూ అదే రీతిలో షీ జిన్పింగ్ కయ్యాలు పెట్టుకోవడం మనకు తెలిసిందే భారత్కు జపాన్కు ఒకే రకమైన చైనీస్ హెడేక్స్ ఉండడంతో తాజాగా టోక్యో కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంది క్వాడ్లో అమెరికా ఆస్ట్రేలియా కూడా ఉన్నప్పటికీ వారికి డ్రాగన్ గొడవ మరీ తీవ్రంగా లేదు కాబట్టి వారు పెద్దగా చొరవ చూపుతారని ఆశించలేం అందుకే భారత్తో జపాన్ ద్వైపాక్షికంగా కూడా కలిసి పనిచేయాలని భావిస్తోంది అంటే అమెరికా నాయకత్వంలో పనిచేసే క్వాడ్ గ్రూపులో తీసుకునే సమిష్టి నిర్ణయాలే కాదు ఇక మీదట భారత్ జపాన్ బైలాటరల్గా కూడా కొన్ని కసరత్తులు చేయబోతున్నాయి ఊరికే చైనాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం మాత్రమే కాకుండా మిలిటరీ పార్ట్నర్షిప్పు మునుముందు చూడబోతున్నాం ఈ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేలా జపాన్ తన తాజా నేషనల్ సెక్యూరిటీ పాలసీని ప్రకటించింది రెండో ప్రపంచ యుద్ధం తరువాత క్రమంగా అమెరికా మిత్రదేశం అయిపోయిన జపాన్ ఇప్పుడు స్వతంత్రంగా అడుగులు వేయాలని ఆలోచిస్తోంది జపాన్కు రెండు ప్రధాన ప్రత్యర్థి దేశాలు నార్త్ కొరియా చైనా ఈ మధ్య పలుమార్లు డ్రాగన్ కంట్రీ ఉత్తర కొరియాను అడ్డుగా పెట్టుకుని టోక్యోను బెదిరించే ప్రయత్నం చేస్తూ వస్తోంది జిన్పింగ్ మిత్రుడైన కిమ్ ఎప్పుడు జపాన్ మీదుగా మిసైల్ విడిస్తాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ట్రంప్ ఉండగా నార్త్ కొరియాను దారిలోకి తెచ్చే వ్యూహాలు కొంతైనా అమలయ్యాయి డెమోక్రాట్ అయినా బైడెన్ వచ్చాక కథ మళ్లీ మొదలుకొచ్చింది సౌత్ కొరియాను జపాన్ను టార్గెట్ చేస్తూ కిమ్ రెచ్చిపోతున్నాడు అమెరికా ఇంతవరకు ఉత్తర కొరియాను నియంత్రించేందుకు విజయవంతంగా చేసింది ఏమీ లేదు అందుకే జపాన్ పునరాలోచనలో పడిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పోర్ట్స్ అగ్రదేశాన్ని నమ్ముకుని కూర్చుంటే ఉక్రెయిన్ లాంటి పరిస్థితి తమకు కూడా తప్పదని టోక్యో భావిస్తోందట నేటో మీద నమ్మకంతో రష్యాను రచ్చగొట్టిన జలన్స్కి అమెరికా యూరోప్ దేశాలు అందించే సాయంతోనే నెట్టుకొస్తున్నాడు సామాన్య ఉక్రేనియన్లు భారీ మూల్యం చెల్లిస్తున్నారు అమెరికా అహం చల్లారుతోంది తప్ప ఉక్రెయిన్కు వచ్చిన లాభం ఏమీ లేదు పైగా జరుగుతోన్న నష్టం అపారంగా ఉంటోంది జపాన్ తనకు కూడా అమెరికా వల్ల అదే స్థితి మునుముందు రావచ్చని అనుకుంటోంది అందుకే అమెరికా మీద నమ్మకం సడలిపోవడంతో భారత్ దక్షిణ కొరియా యూరోపియన్ యూనియన్ వంటి శక్తులతో నేరుగా చేతులు కలపబోతోంది చైనాకు వ్యతిరేకంగా తనని తాను పటిష్టం చేసుకునే ఆలోచనతో రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే డిఫెన్స్ బడ్జెట్ను డబుల్ చేయాలనుకుంటోంది బిలియన్ల కొద్ది డాలర్లు జపాన్ జాతీయ భద్రత కోసం కేటాయించబోతోంది అందుకే రాజకీయంగానే కాకుండా ఆర్మీ పరంగా కూడా భారత్తో కలిసి అడుగులు వేయాలని జపాన్ భావిస్తోంది చైనాకు ఇండో పసిఫిక్ జిల్లాల్లో చెక్ పెట్టడం ఇద్దరికీ అవసరమే కాకుండా అనివార్యం కూడా మోదీ వచ్చిన తర్వాత విదేశాల నుంచి మనం ఆయుధాలు దిగుమతి చేసుకోవడం తగ్గించేశాం అదే సమయంలో రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాం భారత్ నుంచి ఆయుధాలు ఇతరత్రా రక్షణపరమైన ఉత్పత్తులు కావాలని చాలా దేశాలు అభ్యర్థనలు పంపిస్తున్నాయి మరి ప్రపంచ ఆయుధ ఉత్పత్తుల మార్కెట్లో కొత్త శక్తిగా ఎదిగిన భారత్తో జపాన్ చెలిమిని కోరుకోవడంలో ఆశ్చర్యమేముంది అయితే జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశమే కాదు సిరియా లాంటి అస్తవ్యస్త దేశం కూడా మన వైపు చూస్తోంది ఇప్పుడు సిరియా అంటే గత కొన్ని సంవత్సరాలుగా టెర్రరిజం తప్ప మరేమీ రావడం లేదు ప్రపంచానికి ఆ పాపం అంతా ఎవరిది ప్రధానంగా అమెరికాదే అని చెప్పాలి ఆ పైన రష్యా రక్తపాతం కూడా కొంత ఉంది సిరియాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాషింగ్టన్కు నచ్చడం లేదు కానీ ప్రెసిడెంట్ పుతిన్కి మాత్రం ప్రజెంట్ గవర్నమెంటే కావాలి ఇలాంటి తతంగమే కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది రష్యా మీద కోపంతో అమెరికా టర్కీకి సాయం చేస్తూ సిరియాలో ఉగ్రవాదాన్ని భగ్గున మండిస్తోంది అమెరికాకు చెక్ పెట్టడానికి రష్యా సిరియాలోని ప్రభుత్వానికి తోచినంత సాయం చేస్తోంది ఈ బల ప్రదర్శనతో సిరియా నిత్యం రెండు ముక్కలుగా చీలిపోతూ విలవెల్లాడుతోంది అమెరికా రష్యాల స్వార్థానికి బలిపశువుగా మారిన సిరియాకి భారత్ ఆపన్న హస్తాన్ని అందిస్తోంది అక్కడి అంతర్గత రాజకీయ అనిశ్చితిని వాడుకోవాలని చూడకుండా రెండు వందల ఎనభై మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో ఓ పవర్ ప్లాంట్ అలాగే ఓ స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తోంది తద్వారా చితికిపోయిన సిరియాకి కొంతైనా కొత్త ఊపిరి ఓదడానికి ప్రయత్నం చేస్తోంది రాజధాని డమాస్కస్లో అత్యాధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రాన్ని కూడా రెండు వేల ఇరవై ఒకటిలో నెలకొల్పింది ఇలాంటి పలు సాయాలు అందిస్తున్న భారత్ ఆశిస్తున్నదేంటి సిరియా వల్ల భారత్కు కలిగే చెప్పుకోదగ్గ లాభం ఏది ఇప్పటికిప్పుడైతే ఉండదు కానీ అగ్రదేశాలు పట్టించుకోని సిరియా మొదలు శ్రీలంక దాకా ఎన్నో దేశాలకు మనం ఇప్పుడు పెద్ద దిక్కుగా నిలుస్తున్నాం కరోనా వ్యాక్సిన్లు అందించడంలోనూ మోదీ సర్కార్ బలహీన దేశాలకు ప్రత్యేకంగా ప్రాముఖ్యతనిచ్చింది అమెరికా బ్రిటన్ లాంటి ఆర్థిక శక్తులు పేద దేశాల్ని కరోనా మహమ్మారి కాలంలో ఆదుకున్న సందర్భాలు పెద్దగా కనిపించవు భారతదేశమే వాటన్నింటి తరపున నిలుస్తూ వస్తోంది భారత్లో సెకండ్ కరోనా వేవ్ వచ్చినప్పుడు మోదీ ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపాడని పెడబొబ్బలు పెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు అనూహ్యంగా వచ్చిన కేసుల ఉధృతిని అంచనా వేయలేకపోవడం వల్ల మనం రెండు వేల ఇరవై ఒకటిలో ఉక్కిరి బిక్కిరయ్యాం కానీ వెంటనే తేరుకుని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను నడిపించాం దాని ఫలితమే ఇప్పుడు చైనా అల్లకల్లోలంగా ఉన్నా కూడా మనం స్థిరంగా ఉండగలుగుతున్నాం అయితే కరోనా కష్టకాలంలో భారత్ చిన్న దేశాలకు చేసిన పెద్ద సాయం వృధాగా ఏం పోలేదు మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక దేశాలకు భారత్ చేతనైనంత సాయం చేస్తూ వస్తోంది అందుకే ఆయా దేశాలు ఇప్పుడు న్యూఢిల్లీని న్యూ బిగ్ బ్రదర్గా చూస్తున్నాయి యుఎన్ఎస్సిలో మనకు శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలుకుతున్నాయి అయితే చర్చ ఐక్యరాజ్య సమితి వద్దకు వచ్చింది కాబట్టి మనం మరో కీలకమైన మార్పును గురించి ప్రస్తావించుకోవాలి కొద్ది రోజుల క్రితమే మన భారత ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో ఓ పదునైన సూటైన ప్రసంగం చేశారు అనేక అంశాలపై స్పందించిన ఇండియన్ అంబాసిడర్ ప్రధానంగా ఒక విషయాన్ని స్పష్టం చేశారు ఐక్యరాజ్య సమితిలో కేవలం ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వాన్ని పరిమితం చేస్తూ వీటో పవర్ కూడా వాటి చేతిలోనే ఉంచితే యుఎన్ఓ ముందు ముందు పేరుకు మాత్రమే మిగిలిపోతుందని చెప్పారు జీ ట్వంటీ లాంటి అంతర్జాతీయ కూటములు కీలకంగా మారతాయని హెచ్చరించారు అంటే భారత్తో సహా అర్హత కలిగిన ఇతర ప్రధాన దేశాలకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఐక్యరాజ్య సమితికి కాలం చెల్లుతుందని మనం బాహాటంగా చెప్పామన్నమాట అమెరికా చైనా ఫ్రాన్స్ రష్యా యూకే మాత్రమే ప్రపంచ శక్తులు కాదని యుఎన్ఓ వేదికగా మనం బల్లగుద్ది చెప్పడం కొన్ని సంవత్సరాల క్రితం దాకా ఎవరైనా ఊహించగలరా మోదీ తీసుకొచ్చిన చారిత్రక మార్పు అంటే అదే భారత్ ఇప్పుడు ఒకనొక దేశం కాదు ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకొస్తున్న ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తి ఆ కారణంగానే శ్రీలంక మాల్దీవులు రష్యా మొదలు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు చాలా దేశాలు ట్రేడ్ రూల్స్ కూడా మార్చుకుంటున్నాయి క్రమంగా డాలర్కు బదులు మనతో ఇండియన్ రూపీలోనే ఎగుమతి దిగుమతులు చేస్తా ఉంటున్నాయి ఇప్పటికిప్పుడు ప్రపంచ మార్కెట్లో డాలర్ పవర్ తగ్గిపోతుందని చెప్పడం మన ఉద్దేశం కాకపోయినా రాబోయే కాలంలో మాత్రం రూపాయి కూడా మరో డాలర్లా దేశ విదేశాల్లో గౌరవాన్ని దక్కించుకోబోతోంది మరి మన దేశంలోపలి ఆర్థిక మేధావులు అప్పుడప్పుడు వచ్చి ఆర్థిక మాంధ్యం అంటూ డప్పు కొట్టి వెళ్లే రఘురామరాజన్ లాంటి బ్యాండోమేలం మేళం ఆర్థికవేత్తలు వారి మాట ఏంటి వాళ్లకు ఇప్పుడే కాదు మోడీ పదవిలో ఉన్నంతకాలం రూపాయిని చూస్తే సంతోషం కలగదు ప్రపంచ బ్యాంకు చెప్పినా కూడా ప్రకోపం తగ్గదు దేశం ఏమైపోయినా పర్వాలేదు రాహుల్ గాంధీ ప్రధాని అయితే చాలనుకునే వారి విమర్శలు రూపాయికి కూడా కొరగా ఆ అర్ధ రూపాయి గాళ్ళని అక్కడే వదిలేసి మనం అప్రతిహత శక్తిగా సాగుతోన్న ఆధునిక భారత్తో కలిసి ముందడుగు వేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ల కోసం ఈ వీడియో కింద ఉన్న బెలైకన్పై క్లిక్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి